లీడర్లు అంటే ఏంది, ఏడ ప్రభుత్వ భూమి కనిపించినా అది ప్రభుత్వ భూమి అంటే కబ్జా రాయిలు కబ్జా పెడతారని లీడర్ల పేరు మీద రాయించుకుని జాగ్రత్తగా కాపాడేటోళ్ళు. గట్ల మంచి పనులు చేసినా కూడా బద్నామే మోపుతుండట దానం నాగేందర్ అన్న మీద. నిన్ను అలా ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడు కూడా పాపమే ఉన్నదట. బంజారా హిల్స్ లా దానం నాగేందర్ అన్న పాతిల్లు వడగొట్టి కొత్తిల్లు కట్టుకుండు. దాని వెనక పొంటే నాలిని ఆనుకొని 700 జాగల ఖాళీ జాగుండే. అది గవర్నమెంట్ జాగా అని మొన్న దాకా బోర్డుండే. ఏం తక్కువ 20 కోట్ల ఇలువైన జాగది. అయితే దానం అన్న కాంగ్రెస్ లకు పోయినాక దాని మీద ప్రభుత్వ స్థలం అన్న రాతలే మాయమైంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలం అని ఉన్న బోర్డు దానం అన్న కాంగ్రెస్ ల కలవంగానే బోర్డు లేదు. ఆ జాగను దానం అన్ననే కాపాడి కబ్జా కాకుండా ఆయన పేరు మీద రాసుకుండా ప్రతిపక్ష పోలు అంటున్నారు. కేటీఆర్ సార్ కూడా దానమన్న ఆ భూమిని కబ్జా పెడతానంటే మేమున్నప్పుడు సందు వెట్టనియలేదు, కాంగ్రెస్ లకు పోంగానే అలవాటైన తీర్లు అదే పనిచేసిందని దెప్పి ఓడ్చిండు. కేటీఆర్ సార్ అట్లా అనే వరకు దానమన్న నేను కబ్జా పెట్టలేదు, భూమి పడావు పడితే కాపాడుకుంటున్నా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. నేను కబ్జా చేసినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా అని ఉల్టా గరమైతుండు. మరి ప్రభుత్వ స్థలం అన్న బోర్డు ఏమైనట్టు, గేటు మీద రాతలు ఎవలొచ్చి దూర్చిరో ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. పెద్ద పెద్ద షాపల గురించి సినిమాలలో చూసుడు ఈనుడే గాని రియల్ గా చూసుడు చాలా తప్ప. ఎన్నడవో పారి మత్స్యకారులకు జర పెద్ద షాప పడితేనే అబ్బా ఇలా దినం గడిచిపోయారా సాల్ అనుకుని మస్తు ఖుష్ అవుతారు. గస్ వంటిది పెద్ద తిమింగలమే పడితే ఇంకెట్లుంటారు, చలో చూద్దాం పండ్రి ఆ భారీ తిమింగలాన్ని ఎవరు దక్కించుకున్నారో. అబ్బర కొడుకో ఇలా ఎవల పంటనో పండినట్టేపో, ఎంత పెద్దగుంది వాయమ్మని దాన్ని ఒడ్డు గుంజుకొస్తందుకు దంబాడుతురుగా అన్నలు. ఆ ఏడనో చెప్పలే కదా, అనకాపల్లి అచ్యుతాపురం మండలం తంతడి వాడేపాలెం బీచ్లా. ఇలా పొద్దుగాల వలేస్తందుకు పోయే ముందు నక్కదొక్క దొక్కినట్టుర్రు పెద్ద తిమింగలమే పడ్డది. ఇది 30 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్నదట. మొదలు వలయ్యంగానే లోపలికే పోతుందట గాని బయటకు వెళ్తలేదట. ఇదేందో ఉందిరా అనుకోని ఇక గుంజా గుంజా మొత్తానికి బయటికి రాగానే ఇంత పెద్ద తిమింగలం రో, మన పంట వండింది ఇయాలా అని అందరు కలిసి గొర్ర గొర్ర బయటకు గుంజుకొచ్చారు. బయటకే తెచ్చిరు గాని దీని ఎట్లా వంచుకుంటారో ఏం లెక్కనో. తోక ఎవలంతుకో తాలకాయ ఎవలంతుకో ఎన్నికయ్యాలైతయో చూడాలిగా. ఒక ఊరు మొత్తం తిన్నా ఇంకింత మిగులుతట్టుందిగా. అట్లుంది మల తిమింగలము. రోజు ఎండనక వాననక గాలనక ఇంటి నిడసబెట్టి కుల వృత్తిని నమ్ముకొని అదే బతుకు దెరువు లెక్క మార్చుకొని కష్టం చేసుకుంటున్న మత్స్యకారులకు ఎన్నడో ఓ పారి గిట్లయితే మస్తు ఖుషి అవుతారు. ఇక గిసోంటప్పుడే జిందగీలో ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యి మస్తు సంబరపడతారులే. ఏమంటారు?